చంద్రబాబు చంద్రబాబుపై సీట్ దర్యాప్తును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో టీడీపీ హయాంలో సీఎం గా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలను తిరగ తోడాలని నిర్ణయించింది వాటిలో తప్పుల్ని కనిపెట్టేందుకు సీట్ ఏర్పాటు చేసింది ఈ సీట్ దర్యాప్తు చేస్తుండగానే హైకోర్టు స్టే ఇచ్చింది ఈ స్టేను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాలు చేసింది దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన సుప్రీంకోర్టు నిన్న దీనిని పూర్తి చేసింది తీర్పును రిజర్వ్ చేసింది అయితే సుప్రీం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను తప్పుపడుతూ వాటి సంగతి తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో జగన్ సర్కార్ దాన్ని సుప్రీంలో సవాల్ చేసింది దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఈ సందర్భంగా పిటిషనర్లు అయిన టీడీపీ నేతలు వర్ల రామయ్య ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దావే వాదించారు ఆయన పలు విషయాల్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు వీటిపై సుప్రీంకోర్టు స్పందించింది ఈ సందర్భంగా సీట్ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో టీడీపీ నేతల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దావే పలు విషయాల్ని సుప్రీంకోర్టు ముందుంచారు సీట్ అధికారి కూర్చున్నదే పోలీస్ స్టేషన్ అని ఇచ్చిన ఉత్తర్వులు నిజ నిర్ధారణ బృందంలో అంతా ఒకే పార్టీకి చెందిన వారు ఉండటాన్ని ప్రశ్నించారు వారికి బదులు ఓ రిటైర్డ్ జస్టిస్ను పెడితే అభ్యంతరాలు ఉండవని సీట్ అధికారి కూర్చున్నదే పోలీస్ స్టేషన్ అని ఇచ్చిన ఉత్తర్వులు నిజ నిర్ధారణ బృందంలో అంతా ఒకే పార్టీకి చెందిన వారు ఉండడాన్ని ప్రశ్నించారు వారికి బదులు ఓ రిటైర్డ్ జస్టిస్ను పెడితే అభ్యంతరాలు ఉండేవి కావన్నారు అలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలు గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగ విచారణ పేరిట వేధించడం సరికాదని వాదించారు అలా అనుమతిస్తే ప్రతి రాష్ట్రంలోనూ ఇలాగే వేధింపుల వేట కొనసాగుతుందన్నారు టీడీపీ నేతల న్యాయవాది వాదనపై స్పందించి జస్టిస్ ఎంఆర్ షా గత ప్రభుత్వాలు చేసిన పనుల్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పరిశీలించకూడదా వాళ్ళేం చేసినా కాపాడాలా ఇది ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నలు వేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం సిబిఐకి చేసిన విజ్ఞప్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టివేయాలంటూ టీడీపీ చేసిన వాదనలను కూడా న్యాయమూర్తి అంగీకరించలేదు సిబిఐ ఇందులో ఏ నిర్ణయాలు తీసుకోకుండానే మీరెలా ఊహాగానాలు చేస్తారంటూ న్యాయవాదిని ప్రశ్నించారు పాలన మార్పు తర్వాత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పక్షపాతానికి అవకాశం కల్పిస్తాయని గతంలో జస్టిస్ కన్నా ఇచ్చిన తీర్పును టీడీపీ న్యాయవాది ప్రస్తావించినప్పుడు అప్పుడు కోర్టు సవాలు చేయవచ్చుగా అంటూ జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు అలాగే అంతా చీకట్లో వెతుకుతున్నారని విచారణ జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయని జస్టిస్ షా తెలిపారు